ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత నేడు జరిగిన పరిణామాలన్నీ గమనిస్తే గనక నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు భువనేశ్వరి గారిపై చేసిన ఆరోపణలపై ఖండించారు. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా వాళ్ళు గట్టిగా వేశారు. అయితే దీనికి లక్ష్మీ పార్వతి గారు సైతం అదే స్థాయిలో ధీటైన కౌంటర్ ఇచ్చారు. నందమూరి కుటుంబంలో సభ్యురాలిగా ఆమె సంచలన నిజాలని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అందరి చూపు నారా లోకేష్ పై ఉంది. అవును, ఇప్పటిదాకా నారా లోకేష్ స్పందించలేదు. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ గందరగోళంలో సృష్టించకపోతున్న తరుణంలో ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే దానిపై క్లారిటీ లేదు. ఏది జరిగినా నారా లోకేష్ హుటాహుటిన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేయడమో లేదంటే లైవ్లోకి వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొనడమో లాంటివి చేసేది. కానీ ఇప్పుడు తన తండ్రి కంటతడి పెట్టిన 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా లోకేష్ మీడియా ముందుకు రాలేకపోతున్నట్టు తెలుస్తుంది. తను లోపల తన తండ్రి ఏడుపు చూసిన లోకేష్ చాలా వరకు తట్టుకోలేకపోతున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. తన తండ్రిని ఏడిపించిన ఏ ఒక్కటిని వదలను అంటూ కూడా గట్టిగా ఆయన లోపల అరుస్తున్నట్టుగా తెలుస్తుంది. లోకేష్ అసలు ఎక్కడున్నారు అంటూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు తమ్ముళ్ళు సైతం లోకేష్ ఇలాంటి టైంలో బయటకు వచ్చి తనదైన మాట శైలితో ముందుకు రావాలి అని అంటుంటే ఇక లోకేష్ పూర్తి సైలెంట్లో ఉండటమే కారణంగా తెలుస్తుంది. త్వరలో ఆయన సంచలన ప్రెస్ మీట్ ఏమైనా పెట్టబోతారా, లేదంటే తన తండ్రిని ఇంత దారుణానికి దిగజారిన వ్యక్తులపై ఏమైనా అరుస్తారా అని కూడా కొందరు అంటుంటే అసలు లోకేష్ ఏం తప్పు చేశాడని మాట్లాడాలి అంటూ మరికొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు గారు గతంలో కొందరి కక్షగట్టి చేసిన కొన్ని పాపాలకు గాను నేడు శాపంగా ఈ యుద్ధం జరుగుతున్నట్టు తెలుస్తుంది. గతంలో ఎమ్మెల్యే రోజా గారిపై ఆరోపణలు అయితేనేమి, అధికార వైసీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి వైఎస్ షర్మిల అయితేనేమి, విజయమ్మ గారు అయితేనేమి, భారతమ్మ గారు అయితేనేమి, ఇలా చాలామందిని చాలా నానా రకాలుగా చంద్రబాబు హింసించిన దాఖలాలు ఉన్నాయి. సొంత పార్టీకి చెందిన దాంట్లో కూడా అనేక లొసుగులు చేశారు చంద్రబాబు గారు. లక్ష్మీ పార్వతి అయితేనేమి, నాదెండ్ల భాస్కర్ అయితేనేమి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆరోపణలతో నేడు చంద్రబాబుపై వాళ్ళు చేస్తున్న విమర్శలు చూస్తుంటే చంద్రబాబు గతంలో చేసిన పాపాలే నేడు నీకు తగులుతున్నాయనడంలో సందేహమే లేదు. ఏదేమైనా చంద్రబాబు ఏడుపు తర్వాత నారా లోకేష్ ఇప్పటికీ బయటకు రాకపోవడం, సినీ పెద్దలు అలాగే టీడీపీకి సంబంధించిన కుటుంబం మొత్తం మాట్లాడుతున్న తరుణంలో కుమారుడు లోకేష్ పూర్తి సైలెంట్లో పడ్డమే ఇక్కడ సంచలనంగా తెలుస్తుంది.